పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్ కు వివరిస్తానన్నారు పార్టీ కోసం కష్టపడుతున్నా ప్రతిసారి ఇలాంటి ప్రచారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు రాహుల్ కు అన్ని విషయాలు చెప్తానని తేజ్ చెప్పారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అందరి ముందే రాహుల్ కు అన్ని వివరిస్తానన్నారు జగ్గారెడ్డి ఆనాడు రాహుల్ గాంధీ గారు సభ రెండు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసి ఇంత చేసినా మళ్ళీ మమ్మల్ని ఇవి మీరు పొడుస్తూనే ఉన్నారు మీడియా ప్రతినిధులు మీ శీల పరీక్ష మీ శీల పరీక్ష అని పొడుస్తున్నారు ఇంతకంటే దరిద్రమైన ప్రచారము కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇవన్నీ నేను రాహుల్ గాంధీ గారి ముందు చెప్తా ఇక అన్ని విషయాలు చెప్తా మా అసలు రాజకీయం మా అసలు కింద సెకండ్ క్యాటరు కార్యకర్తలు అసలు అది చాలా ఉన్నాయి అందుకే చాలా విషయాలు మేము చెప్పలేను లైన్లని బట్టి కాదు పిలిస్తే వస్తా లేకపోతే రానంటే నాకు అంత కర్మ లేదు అంత అవసరం లేదు ఇవన్కి లాలుచ్చివన్కిం భయం నాకు నథింగ్ అందరి ముందే చెప్తా ఈరోజు చూడండి అందరి ముందు చెప్తా నేను అందరి ముందు చెప్తా కానీ మీకొచ్చి చెప్పా అదే ఇక్కడ ప్రతిసారి అంటే పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రధానంగా పార్టీ మార్పు ప్రచారాన్ని అయితే చెగ్గారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ నాపై వస్తున్న ఏవైతే నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజు జరగబోయే సమావేశంలో రాహుల్ గాంధీకే నేను నేరుగా వివరిస్తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అందరి ముందే ఈ అన్ని విషయాలను కూడా రాహుల్ గాంధీకి వివరిస్తాను పార్టీ ఐక్యంగా ఉందో లేదో నేనైతే ఇప్పుడు చెప్పలేను కానీ ఏం జరుగుతుంది అంతర్గతంగా అలాగే పార్టీ నెలకొన్న పరిస్థితులు నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం ఈ అన్ని అంశాలపైనే ప్రధాన ఎజెండాగా ఈ రోజు సమావేశం జరగబోతోంది తెలంగాణలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నాపై వస్తున్న తప్పుడు ప్రచారాలని ఆయన తిప్పికొట్టారు ఈ అన్ని విషయాలపైన కూడా రాహుల్ గాంధీకి వివరిస్తానన్నారు